తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వ ఆజ్ఞలను పాటిస్తూ నిరంతరం కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ వాలంటీర్లు, ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు అదేవిధంగా ఒకవైపు లాక్డౌన్ సందర్భంగా పూట గడవ నిరుపేదలకు, నిరాశ్రయులకు, జట్టు కార్మికులకు తమ వంతు సాయం చేసేందుకు పలువురు దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి దాతృత్వం చాటుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం విక్టరీ బజార్ సిఆర్సీ పారా సత్యసాయి సంస్థల నిరంతరం అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే జగిరెడ్డి కొనియాడారు. ఆరోగ్య పరిరక్షణకు అవసరమయ్యే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, హోమియో పిల్స్లను కొంతమంది పంచుతుంటే కొందరు మొబైల్స్ చలవేంద్రం ద్వారా మజ్జిగ, కూరగాయలు, నిత్యావసర కిరాణా సరుకులను, భోజనాలను అందిస్తున్నారు. స్థానిక సత్యసాయి మందిరంలో అంతర్జాతీయ వాస్తు సిద్ధాంతి కె వెంకటేశ్వర రెడ్డి అందజేసిన స్టీల్ జగ్గులను కరోనా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎమ్మెల్యే జగిరెడ్డి చేతుల మీదుగా అందించారు. అవసర వస్తువులు అందించి సహకరించవలసిందిగా ఆదేశం చూడడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు వాడపాలెం గ్రామంలో ఇంటింటికి కూరగాయలు అలాగే నిత్యావసర వస్తువులు అందించుతూ మా చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఇవాళ కరోనా రక్కసి పాల ద్రోలాలి అనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలకు చైతన్యం కల్పించి వాళ్ళకి ఈవేళ దీని గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ అందరికి కూడా ఈ బియ్యము, కూరగాయలు, శానిటైజర్లు, అదేవిధంగా మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని మండల న్యాయసేవాధికారి సంస్థ మరియు ఆలమూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఆదేశాన్ని ఒక 5 కేజీలు బియ్యం, కూరగాయలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ వారి సహకారంతో, కూరగాయలు వర్తక సంఘం వాళ్ళ సహకారంతో ఈరోజు అందరికి కూడా మేము అందజేస్తూ ఉన్నాం. దీనికి ముందుకు వచ్చిన వీళ్ళందరూ కూడా మా మండల న్యాయ సేవాధికారి సంస్థ తరఫున హృదయపూర్వకమైనటువంటి 1 కేజీ పప్పు చొప్పున రామారామి 1500 మందికి 3 లక్షల రూపాయలు పైచులకు మరి కనీసం ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చినా మీరైనా సరే ఈ ఎంత డిస్టెన్స్ ఇంత దూరం మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి, ఎక్కువగా దగ్గర దగ్గర ఉండకూడదు. ఆ దూరం పాటిస్తూ ఉంటే మనం ఇంకో 10-15 రోజుల్లో ఈ కరోనా వైరస్ మహమ్మారిని మనం పూర్తిగా శ్రీ బజార్ సంబంధించి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా రావులపాలెంలో కూడా ఈరోజు చాలామందికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా దాతలు కూడా వచ్చి ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకించి అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే కరోనా వచ్చి 2 వారాలు పూర్తవుతూ ఉన్నాయి. మన లాక్డౌన్ ప్రకటించి మరి 14వ తారీఖు ఇంకా చాలా దూరం ఉన్నా ఎంతోమంది ఇబ్బంది పడుతుంది. ఈ సందర్భంలో మరి గ్రామంలో పేద ప్రజలు అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో సొంత ఖర్చుతో, సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పేద ప్రజలందరినీ ఈ రకంగా అన్ని గ్రామాల్లోనూ కూడా ఎవరికి వారు తోచిన విధంగా పేద ప్రజలను ఆదుకునేలాగా అందరూ కృషి చేయాలి. మరి ముఖ్యంగా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరేది ఒక్కటే, ఈ సోషల్ డిస్టెన్స్ పాటించండి. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలో తీసుకోండి. ఎక్కడా కూడా ఒకరికి ఏదన్నా ఈ ఆరోగ్య సమస్య